డూప్లికేట్ దేలంతా ఏమైపోయారు? ఉండు, ఒక్కొక్కళ్ళు ఎంట్రీ ఇస్తారు. అదిగో ఎమీ జాక్సన్. గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్! ఏంటి కట్ అవుట్ ఆఫ్ ది బ్లౌజా? వైమా, నువ్వు డ్రామా ఆర్టిస్ట్ అని తెలిసిపోయిందని చెప్పాను కదా, అయినా ఇంకెందుకు యాక్ట్ చేస్తున్నావు? 100 ఇస్తే 1000 యాక్ట్ చేయకూడదమ్మా, సరేనా? ఈ సౌండ్ వల్ల బుద్ధిగా భయమే రావట్లేదు పాప. మేము ఈవిల్ డెడ్ కంజూరింగ్ అరుంధతి లాంటి సినిమాలు 60 సార్లు చూసిన వాళ్ళం. నీ దగ్గర నుంచి కొత్తగా మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రేతాత్మలు ఎలా భయపెడతాయో తెలుసా? ఈ డిస్కో లైట్లన్నీ ఆర్పేసి స్నానం చేసి రమ్మన్రా. ఇంకేమైనా ఏమైనా వెరైటీ వెరైటీ. అన్నీ దయ్యాలేరా? డ్రామా ఆర్టిస్ట్లు అన్నావు, తప్పించుకునే దారే లేదా? రెడీయా? పోలీసు, నువ్వేం భయపడకు, ఆ ప్రేతాత్మ నెల తరిమేస్తానో చూడు. ఏంట్రది? ఓం దరాటే స్వామినే నమః. భస్మమైపో ప్రేతాత్మ! సూపర్ అను. గాడ్ బ్లెస్ యు. కమ్ నియర్. ఏంటి భస్మం అయిపోతుందన్నా? చిన్నపిల్లలకి విభూతి బొట్టు పెట్టి పెడుతుంది. వచ్చాడ్రా హ్యారీ పాటర్. ఇటు పరంపర వరాహం చెప్పింది నిజమేనా? దయ్యాలు ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాయి. చూడు ఎన్ని పేపర్సో, పేపర్లన్నీ అమ్మేసామనుకో, సంవత్సరం పాటు కూర్చొని తాగొచ్చు. ఊరోళ్ళు శిస్తుగా కట్టే బియ్యం అంతా ఇక్కడే ఉందిరా. 100 ఏళ్ళు పన్ను కింద తీసుకున్నారన్నమాట. ఏ రకం చూస్తున్నాడా? ఏంటి దెయ్యం కప్పలా ఉంది? ఎవరు ఎవరు బాబు చెప్పండి. రంగమ్మ మనవాణ్ణి, మంగమ్మ మనవడు. ఓ, రంగమ్మ మనవడు, మంగమ్మ మనవడా? అవును మోయ. సరే సరే, ఇక్కడికి ఎవరు రాకూడదు, పోండి. అలాగే మోయ.